మహా ఎన్నికల హీట్ పీక్ స్టేజ్ కు చేరిన వేళ ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. అక్టోబర్ 10న జరిగే మా ఎన్నికలపై ప్రభుత్వానికి జగన్ కు ఏమాత్రం ఆసక్తి ఉత్సాహం లేదని అన్నారు. ఈ అంశాన్ని తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న మా ఎన్నికల్లో సీఎం జగన్ బంధువు మంచు విష్ణు అధ్యక్ష బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకాష్ రాజ్ కు అని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రజెంట్ మా ఎన్నికల జగన్ వర్సెస్ పవన్ అంటూ కొందరు వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సర్కార్ తమకు మా ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని, కనీసం ఆసక్తి కూడా లేదంటూ ప్రకటించింది. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ స్పీడ్ పెంచారు, పెద్దల మద్దతు వద్దంటూనే మాకి ఏమేం కావాలో క్లిస్టర్ క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. నాన్ లోకల్ గెస్ట్ తెలుగోడు అంటూ ప్రత్యర్థులు చేస్తున్న కమెంట్లకు తనదైన స్టైల్లో కౌంటర్ అటాక్ ఇచ్చారు. నేను మోనార్కిని, నేనెవరికి భయపడనన్నారు. అంతవరకు ఓకే, కానీ ప్రశ్నిస్తే వార్నింగ్లు ఇచ్చారని ఆయన చేసిన కమెంట్సే ఇప్పుడు మా ప్రచారాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. తనను నాన్ తెలుగోడు అనడంపై మండిపడ్డారు ప్రకాష్. నేషనల్ అవార్డు తీసుకొచ్చిన తనను ఎందుకు ఇలా విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. చదువులేని నరేష్ కి అన్ని కామెడీగానే కనిపిస్తున్నాయని సెటైర్లు వేశారు. సాదా సీదాగా సాగే మా ఎన్నికల్లో సడన్ గా రాజకీయ నాయకుల్ని ఎందుకు లాగుతున్నారని నిలదీశారు. మా ఎన్నికలకు రెండు ప్యానెళ్లు ఇప్పటిదాకా మేనిఫెస్టోలు ప్రకటించలేదు, కానీ మాటల మంటలు మాత్రం అగ్గిరాచేస్తున్నాయి. విష్ణు అండ్ కో అడిగిన అన్ని ప్రశ్నలకు ప్రకాష్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఇక మా ఎన్నికలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ సర్కార్ ప్రకటన చేయడంతో ప్రకాష్ రాజ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు మంత్రి పేర్ని నానికి థ్యాంక్స్ చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మా ఎన్నికలలో తెలుగు భాష లోకల్ నాన్ లోకల్ అనే వాదనలు వినిపించాయి. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండటంతో పలువురు సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఈసారి మా ఎన్నికలు మరింత రసవత్రంగా మారాయి. అలాగే ఈసారి మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు హిట్ అయ్యాయి. మా ఎన్నికల్లో రాజకీయ సవాళ్లు ఆరోపణల నుంచి ఫిర్యాదుల దాకా వెళ్లింది. మొన్న జీవితపై రఘుబాబు ఈసీకి ఫిర్యాదు చేస్తే లేటెస్ట్ గా మోనార్క్ పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగంపై కదం తొక్కారు. అడ్డదారిలో గెలిచేందుకు ప్రత్యర్థి వర్గం ప్రయత్నిస్తోందంటూ కంప్లైంట్లు చేశారు. పోస్టల్ బ్యాలెట్లు వేర్వేరు ప్రాంతాల నుంచి ఒకే రకంగా ఎందుకు వస్తున్నాయో పరిశీలించాలని ఎలక్షన్ ఆఫీసర్ కి కోరారు. 60 ఏళ్లకు పైబడిన వాళ్లు పోస్టల్ బ్యాలెట్ కి అర్హులు. అలాంటి వాళ్లు 30వ తేదీలోపు ఈసీకి లెటర్ రాయాలి. అడ్రస్, సంతకం లాంటి వివరాలతో లెటర్ పంపించాలి. కానీ ఇప్పుడు వస్తున్న లెటర్లన్నీ ఒకేలా ఉండడంపై ప్రకాష్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అడ్డదారిలో గెలిచేందుకు ప్రత్యర్థి వర్గం ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు ఆయన. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.